భారత పరివర్తనే భారాస మిషన్ అని గులాబీ దళపతి కేసీఆర్ స్పష్టం చేశారు రానున్న రోజుల్లో మహారాష్ట్ర సహా దేశమంతటా భారాస ప్రభంజనం సృష్టిస్తుందన్నారు కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు ప్రజా రైతు సంఘాల ప్రతినిధులు తీర్థం పుచ్చుకున్నారు ప్రతి ఒక్కరూ ఓ కేసీఆర్గా మారి కిచిడీ ప్రభుత్వం నుంచి మరాఠా ప్రభంజల్ని కాపాడాలని పిలుపునిచ్చారు త్వరలో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు మహారాష్టలో పన్నెండు లక్షల మందితో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు మహారాష్ట్రలో త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికలతో భారాసా రంగంలోకి దూకుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు జెడ్పీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని ప్రతి గడపను తట్టి ప్రజలందరినీ పలకరించాలని మరాఠా భారాసా శ్రేణులకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు మే ఏడు నుంచి జూన్ ఏడు వరకు ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి బలోపేతం చేస్తామన్నారు భారాసా ఎన్నికల కోసమో ఎవరినో నాయకుణ్ణి చేయాలనే లక్ష్యంతోనో ఆవిర్భవించలేదన్నారు భారత రాష్ట్ర సమితి భారత్ పరివర్తన్ మిషన్ గా పనిచేస్తుందన్నారు తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు సాగు తాగునీరు విద్యుత్ సమస్యలతో సతమతమవుతున్నాయన్నారు మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు ప్రజా రైతు సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేసీఆర్ సమక్షంలో భారాసాలో చేరారు परिवर्तित हुए भारत का कष्ट दूर नहीं होंगे बिल्कुल नहीं अब तक जो चलता हुआ सिलसिला है उसको हमने देख चुका है समझ चुका है झेल चुका है फिर भी उसमें फंसे रहना नहीं चाहिए भारत का परिवर्तन होना बहुत जरूरी है और नागपुर में हमने एक परमानेंट ऑफिस भी खरीदा है औरंगाबाद में भी खरीद रहे हैं इसलिए बीआरएस भारत परिवर्तन का एक मिशन है जब तक पूरे भारत परिवर्तित ना हो तब तक ये मिशन जारी रहेगा बीआरएस सरकार बनाओ दो ढाई साल के अंदर जगमगाता महाराष्ट्र मन देश रैत प्रपंच दर्जा उड़ा के अति नी बंधं आनेकल कटी తాగు సాగునీటిని అందించి రైతన్నలు బంగారు పంటలు పండించి వారిళ్లలో సిరి సంపదలతో తులతూగేలా చేయాలనే లక్ష్యంతోనే భారాసా ఆవిర్భవించిందన్నారు తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లానీరు ఇస్తున్నప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని కేసీఆర్ ప్రశ్నించారు ఎన్నో నదులున్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అకోలాలో ఎనిమిది రోజులకోసారి తాగునీరిచ్చే అగత్యం ఎందుకని ప్రశ్నించారు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను మహారాష్టలో అమలు చేస్తే రాష్టం దివాలా తీస్తుందని పుకార్లు పుట్టిస్తున్నారని కేసీఆర్ అన్నారు అవినీతికి పాల్పడే నాయకులు మాత్రం దివాలా తీస్తారని కేసీఆర్ అన్నారు మహారాష్టలో తెలంగాణ మోడల్ అమలు చేస్తే మధ్యప్రదేశ్కు వెళ్లిపోతామని చెబితే ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ నుంచి ఇప్పటి సమాధానం రాలేదన్నారు ప్రతి ఒక్కరూ కేసీఆర్ గా మారి రైతు ఆత్మహత్యలు లేని మహారాష్ట్రగా తీర్చిదిద్దుకుందామన్నారు మహారాష్ట్రలో వచ్చే జెడ్పీ ఎన్నికల్లో భారాస జెండా ఎగరాలన్నారు సార్ अगर इंडियन सरकार दमदार हो अब यवतमान में सबसे ज्यादा आत्महत्या कर रहे क्यों कर रहे आठ नौ साल पहले तेलंगाना का हालत भी इससे बुरा था एकदम यहां ना पीने का पानी था बिजली भगवान जाने कबा था, कब आता जा कब जाता किसी को करंट शाग लग के मर गया हमारे किसान भी यहां आत्महत्या करते थे भगवान का कृपा हुआ हम लोग लड़े तेलंगाना मिले अब यहां स्थिति बदल गए आत्महत्या बंद हो गया जो लोग पलायन में थे वो तो पूरे वापिस आ गए अच्छा काम हुआ సర్కార్ జగమగా మహారాష్ట్ర ప్రజలు ఓ పార్టీకి కాకపోతే మరొక పార్టీకి ఓటు వేస్తారు కాబట్టి వాళ్ల దుకాణాలు ఏదో ఒక విధంగా నడుస్తూనే ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు ఎన్నికలు రాగానే కుల మతత్వ రోగాలు అంటుకుని విభజన జరుగుతుందన్నారు ఎవరికి ఎందుకు ఓటేస్తున్నావు ప్రయోజనాలేంటని ఆలోచించకుండా ఓటు వేయవద్దని సూచించారు భారాస కేవలం ఒక్క రాష్ట్రానికే పరిమితమైన పార్టీ కాదని కేసీఆర్ పునరుద్ఘాటించారు